ఏంది మరి హైదరాబాద్ వదిలే సీట్ కి వచ్చేసావు ఇంకా ఇబ్బంది అవుతుంది అన్న హాస్టల్ ఫీజు ఇట్లా కట్టుకోనికే చదువుకొని గ్రూప్ కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్న తను అసలు ఈ స్థితిలో అంటే ఒక దగ్గర ఉండేసి ఇట్లా వర్క్ చేసుకుంటదని చెప్పేసి ఎవరన్నా తింగేయొచ్చు అసలు నాకంటూ నా లైఫ్లో పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఒకటే ఒక చిన్న కోరిక మా మమ్మీని ఏ కష్టం రాకుండా మహారాణిలాగా చూసుకో సో ఆయన ఎందుకు వెళ్ళిపోయింది అసలు మేము మధ్యలో పడుకుంటుంటే మా అమ్మ లాస్ట్కి పడుకుంటుండే పాము వచ్చి మా అమ్మ పక్కనే పడుకున్నది ఇక నాకు ఎట్లనో ఉంది నాకు ఇది నువ్వు చెప్తుంటే ఇంకా బతకాలి కదన్నా అట్లని మా ఆ ఊర్లో మేము చిన్న కనీసం ఒక్క గుడిసె బాత్రూమ్ అంత ప్లేస్ దొరికిన సాలని ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేసి కొంతమంది మేము భూమి తీసుకుందాం అంటే కూడా వీళ్ళు మన ఊర్లో ఉండడం ఎందుకు అనేసి భూమి కూడా తీసుకోకుండా ప్లాన్ చేసిరన్న జస్ట్ దిగాలంటే వర్షంలో ఎట్లనో అనిపించింది కానీ వర్షానికి ఎనుకల మొత్తం డ్రైనేజ్ ఉంది మనం చూస్తే కూడా తెలుస్తుంది మొత్తం వాటర్ చెత్త అది ఉంది పాపం ఏం మాట్లాడలేకపోతున్నా అసలు మాటలు అసలు ఒకసారి చూడండి మీరు కూడా నేను మీడిషా చౌదరి సో ఈరోజు మనం ప్రజెంట్ నాగర్ కర్నూల్ జిల్లా రావడం జరిగింది సో ఎందుకంటే బర్రెలక్క సో బర్రెలక్క అని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కిందట ఒక వీడియో చేసి బాగా హల్చల్ క్రియేట్ చేసింది దాని తర్వాత ఆమె పైన కేసులు అవ్వడం ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి కొన్ని ఇంటర్వ్యూలు ప్రీవియస్ మనం చూడడం జరిగింది చాలా ఇబ్బందిలో ఉంది సో అసలు ఆ ఇబ్బందులు ఏంది ఆమెకి ఏం కష్టాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి నాగర్ కర్నూల్కి రావడం జరిగింది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం సో ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ అందుకే కార్ల కూర్చొని చెప్తున్నా సో వాళ్ళ ఇంటికి వెళ్దాం సో పదండి సో మనం చూస్తున్నాం ఫుల్ వర్షం అయితే వస్తుంది ఇక్కడ ఒకటి చిన్న యూటర్న్ వచ్చింది యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం సో ఇక్కడ ఇక్కడనే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఎవరన్నా ఉంటే మనం అడుగుదాము సో వాళ్ళకి ఏదో హోటల్ కూడా ఉందంట ఇక్కడ ఎవరన్నా అడుగుదాం వీళ్ళని అడిగితే చెప్తుండొచ్చా మనకి అన్న ఒకసారి ఇక్కడ బర్రెలక్క అని చెప్పేసి ఎక్కడ కదా వాళ్ళదేనా అది ఓకే సో అక్కడ మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది కదా అది వాళ్ళదే అని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం అక్కడ బర్రెలక్క పనిచేస్తుంది అనుకుంటా తనే ఉందన్నమాట అక్కడ మీకు కనిపిస్తుందో లేదో కెమెరాకి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి మాట్లాడమే వర్షం పడుతుంది కాబట్టి సో ఇదే బర్రెలక్క కూడా పనిచేస్తుంది సో వెళ్దాం మనం సో నమస్తమ్మా అంటే ఒక వీడియో తోటి అంతగానం మల్చిలు క్రియేట్ చేసినాను ఇప్పుడు ఇన్ని అనం కష్టాలు ఉండి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి తెలుసుకుందామని ఇంత లాంగ్ వచ్చా ఎట్లా తెలిసింది అన్న అడ్రస్ ఇంత దూరం బాగానే వచ్చారు ఏదో మాకు కొన్ని వేసి ఉంటాయి కదా ఎట్లా పట్టుకోవాలి అడ్రస్ అని చెప్పేసి సో అట్లా పట్టుకొని రావడం జరిగింది సో అమ్మనా అమ్మ నమస్తే అమ్మ సో నా పేరు శివ చౌదరి నేను ఆదాన్ ఛానల్ నుంచి వచ్చిన అనమాట సో తనని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన సో జనాలకు అసలు ఏంది మీ కష్టాలు ఏంది అసలు ఏమైతుంది 4 లక్షల ఫాలోవర్స్ ఉండి ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలే సో డిగ్రీ చదువుకొని గ్రూప్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్న తను అసలు ఈ స్థితిలో అంటే ఒక దగ్గర ఉండేసి ఇట్లా వర్క్ చేసుకుంటుందని చెప్పేసి ఎవరన్నా తింగేయచ్చు అసలు కానీ తిని చేస్తుంది
సో అసలు ఈమె స్టోరీ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇల్లు ఎక్కడ మనది? ఇక్కడే అన్న. ఇదే ఇల్లు? ఇక్కడే ఉంటాం, ఇక్కడనే ఉంటాం. ఓకే. సో ఇక్కడే ఇదే ఇల్లు అంటే ఇదే హోటల్ ఇక ఇలా ఇక బ్రతుకు తీరు దీనిపైన కొనసాగుతుంది అనమాట వీళ్ళది. సో ఏందో మనం వాళ్ళ అసలు ఏమేమి ఉన్నాయో హోమ్ టూర్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడే మన పని ఉందా, సో ఫస్ట్ మనం ఇల్లు చూపిద్దాం. ఓకే. సో ఇల్లు చూపించిన తర్వాత మీ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం, సరేనా? సో ఇప్పుడు పని అయితే ఏం లేదు తిన్న ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అమ్మా, జస్ట్ ఇల్లు చూద్దాం, మీరు కూడా వస్తారండి, సరేనా? సో ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇది? ఇక్కడ మేము పెట్టి ఒక 5 ఇయర్స్ అవుతుంది అన్న. 5 ఇయర్స్ నుంచి ఇదే? ఇదే. ఓకే. సో మరి ఏమన్నా నడుస్తుందా మంచి? ఇంకా మా డాడీ ఉన్నప్పుడు అయితే బాగానే నడుస్తుండ అన్న. ఇక మా డాడీ వేరే ఆమె తీసుకొని వెళ్ళిపోయింది కదా, తర్వాత ఇక చాలా డల్ అయిపోయింది గిరాకి. ఇంకా ఇదే బతుకు తెరువు అయినందుకు ఇక ఇక ఉండాలి అన్నట్టుగా పెట్టుకుంటాం. ఇంకా వేరే ఏం పని చేయలేదు అనమాట. నేను అప్పుడు బర్రెలతోనే ఉంటుంటే కదా, ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాటిని కూడా తీసేయాల్సి వచ్చింది. ఇంకా ఇది తప్ప మాకు ఆధారం అయితే లేదు, మేము ఇదే చేసుకుని బతుకుతున్నాం. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అంటే ఒక చైనీస్ ఎవడో ఎవరో ఒకళ్ళు ఉంటారు అనమాట, అంటే నార్త్ వాళ్ళు. సో మన దగ్గర వాళ్ళు ఎవరు కనిపిస్తలేదు. తమ్ముడు ఒక్కడే చేస్తాడా? ఇక మమ్మీ అమ్మ కూడా చేస్తారు. మమ్మీ తమ్ముడు ఇద్దరు ఇంకా. ఓకే. ఓకే. మీరెవరమ్మా? మా పెద్దమ్మ. ఎట్లా పోతా ఇంకా తీసుకుపోయినా ఎమ్మడు వాడి ఇబ్బంది పెట్టుంటాడు. ఏ రాత్రి వస్తే ఏ పగలవుతుంది, ఏమో ఎవరు ఆధారం లేదన్నట్టు నేను వస్తుంది. ఇక నీకు అంటే వీక్ ఆఫ్ ఉన్నప్పుడల్లా ఇక్కడికి వస్తాయి ఇంకా. ఓకే. అయితే ఇప్పుడు చైనీస్ అన్ని నీకు చేయడం వచ్చామా, అంటే నూడిల్స్ గానీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ వచ్చు? ఓకే. ఇక అంటే ఎట్లా నేర్చుకున్నావు? మా ఆయన చేస్తాడు, ఆయన మాస్టర్. ఓకే. ఆయన ఇక ఆయన దగ్గర నువ్వు నేర్చుకున్నావు. సో ఆయన ఎందుకు వెళ్ళిపోయింది అసలు? బాగానే ఉండే కొన్ని రోజులు తర్వాత మాకు చాలా అనే అది ఎవరు కాదు. ఇక మధ్యలో పచ్చేవాళ్ళు అట్లే. సో పాపం ఇన్ని ఇన్ని ఈ వర్షంలో కూడా ఇప్పుడు ఈ రేకులు గాలి వస్తే ఎగిరిపోతాయి, ఈ ఈ పరిస్థితిలో వెళ్ళుర్రు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈమె వీడియోస్ చూసి అది ఇది చూసేసి అంటే ఎంతగానో ఉందో ఏముందో 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కావాలని చేస్తున్నారేమో క్రియేట్ చేస్తున్నారేమో ఇవన్నీ అంటారు. కానీ ఒక్కసారి వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే అసలు వీళ్ళ ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. సో ఒకసారి మనం మొత్తం వాళ్ళ ఇల్లు చూడడానికి ప్రయత్నిద్దాం. సో లోపలికి వచ్చింది. సో హోటల్లోనే ఇల్లు, కోళ్ళ పెంపకం, ఇక్కడ మన కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం కుయ్యి 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 కనంటున్నాయి. ఇది మా ఇది ఇల్లా అంటే ఇది మేము ఉండేది అనమాట, అది షాప్. ఇది మా ఇల్లు. ఓకే. అంటే ఈ ఇంట్లోనే మొత్తం అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే ఒక సైడ్లో లోపలికి కొంచెం అంటే పండుకోవడానికి వీలుగా ఒకటి క్రియేట్ తీసుకున్నారు. సో ఇక ఇదే ఇల్లు లాగా ఒకటి క్రియేట్ తీసుకున్నారు మొత్తం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది బీరువా, ఇక్కడ బీరు ఉంది. ఇక ఈ మంచం వేసుకుంటుంటారు నా రాత్రిలో. అంటే పాములు వస్తాయి అన్న, ఎప్పుడన్నా పాములు కూడా వస్తాయా? ఇక్కడ అంతా చెత్త ఉంది కదా, పాములు తేళ్ళు వస్తాయి కాబట్టి అప్పుడు కిందనే పడుకుని విన్నాం. అయితే మంచం లేకముందు ఇక్కడ కింద వరకేసుకొని పడుకుంటే మేము మధ్యలో పడుకుంటుంటే మమ్మ లాస్ట్ పడుకుంటుండే, పాము వచ్చి మమ్మ పక్కనే పడుకున్నది. ఇక అది ఇక మేము మార్నింగ్ చూసేసరికి ఇక టెన్షన్ లాగా ఫీల్ అయినాం. తర్వాత ఈ మంచం కొనుక్కున్నాం. ఇక ఈ మంచం వేసుకొని ఇప్పుడు మంచం మీదనే పడుకుంటాం. ఇంకా ఇక్కడే ఉంటాం. ఇక కాదమ్మా, ఇప్పుడు ఇన్ని బాధలు ఉండి అసలు నాకు ఎట్లనో ఉంది నాకు ఇది నువ్వు చెప్తుంటే. ఇప్పుడు మరి ఎగ్జామ్స్ ఏడు వరకు వచ్చిన ఎగ్జామ్స్ రాసినావా? గ్రూప్ 4 పీసీ రాసిన అన్న, ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన. గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. సో అవి ఎప్పుడు ఎగ్జామ్స్? అవి మంత్ 29-30 ఉంది కానీ ఏమో పోస్ట్ పోన్ అయితాయి అని అంటున్నారు. ఓకే. అంటే పోస్ట్ పోన్ అయితే మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ లేట్ అవుతుంది, ఎక్కువ ఉండాల్సి వస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు మొన్న రాసినావు కదా ఎగ్జామ్స్, అది అయిపోయిన తర్వాత క్వాలిఫై అయితే నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ జాబ్. ఓకే. మరి ఎట్లా రాసినావు? బాగానే రాసిన అన్న. వస్తుందా మరి? సో పక్క జాబ్ కొట్టాలి, నీకు రావాలి కూడా, ఎందుకంటే ఇంత కష్టపడ్డావు. సో ఇట్లుంది కాబట్టి. సో ఇక్కడ వీళ్ళ బీరువా, ఇది వచ్చేసి మంచం. సో ఫ్రిడ్జ్ నడుస్తుందా ఇది? జస్ట్ షోకి
సామాను పందికొక్కులు తీసుకుపోతాయి అన్న, అందుకని ఇంకా ఇది వేరే వాళ్ళది, మా వదిన వాళ్ళది అయితే వాళ్ళు వాడకుండా పెడితే మేము పెట్టుకుంటున్నాం. కానీ ఒకవేళ ఫుల్ వర్షం పడుతుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా పడుతుంది వర్షం ఒక 4-5 రోజుల నుంచి, ఒకవేళ ఫుల్ వర్షం పడితే ఇంకా నిద్ర మెలకువ ఉండాలి. అయితే పైనది కొంచెం రేకులు కొంచెం మంచిగా వేపించుకున్నాం, అప్పుడు దాకా కవర్ ఉంటుండే అది కొట్టుకుపోతుండే అనమాట. ఇక నైట్ అంతా సామాన్ ఎక్కడ కొట్టుకుపోయినా మళ్ళీ మార్నింగ్ తెచ్చుకొని పెట్టుకుంటుండే, అట్లా ఇబ్బంది అవుతుందని పైన ఇవి సీకులు పెట్టేసి మా బాబాయ్ ఆయన రఫీ బాబాయ్ ఉంటాడు, ఆ బాబాయ్ కొంచెం ఇది కొంచెం తక్కువ అమౌంట్ తీసుకుని సెట్ చేసిండు. కానీ బాగా వర్షం వచ్చి గాలి వస్తే ఇట్లా ఇవి సైడ్ లోకి వెళ్ళి లేచిపోతాయి. ఇంకా నీళ్ళు వస్తాయి వస్తాయి ఇక్కడ అంతా నాన్నప్పుడు అక్కడ ఉన్న సామాన్ కడిగి తీసి ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా నాకు మస్తు భయం అయితే అన్న, ఎందుకంటే నేను అక్కడ బాగానే హాస్టల్లో ఉంటుంటే తింటుంటే, కానీ ఇక్కడ మా మమ్మీ ఉంటుండే కానీ వాన వచ్చినప్పుడు ఇట్లా బాగా వర్షం వచ్చి గాలి వచ్చినప్పుడు అయితే నాకు ఇంకా నైట్ నిద్ర ఉండకపోతుండే. ఇంకా ఊక ఫోన్ చేస్తాను మా మమ్మీకి, ఏంది తడకలు కొట్టుకుపోయినాయి అది ఇది అని చెప్పేసి భయపడుతుంటే. అదొకటి మెయిన్ ఏంటంటే నేను అగ్రికల్చర్ చేసినప్పుడు మాకు ఫోన్స్ అలో లేకపోతుండన్న, అప్పుడు ఈ రేకులు వేయకపోతుంటుంది, జస్ట్ కవరు ఒక ఇట్లాంటి తడక ఇక్కడ తడకలు ఉన్నాయి కదా సేమ్ అవే తడకలు వేసి పైన రేకులు పెట్టి అవి ఇటుక పిల్లలు పెడుతుంటుంది. వాన వచ్చినప్పుడు అంతా కొట్టుకొని పోతుండే అన్న, ఇక నాకు ఫోన్ ఉండకపోతుండే, మా హాస్టల్ అక్కని ఫోన్ అడితే ఆమె ఇవ్వకపోతుండే, వీక్లీ ఒకటేసారి ఇస్తుండే, మస్తు ఇబ్బంది అవుతుండే. ఏమైందో ఏమో ఆడ పరిస్థితి, ఇక చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటే అన్న. ఆ తర్వాత ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని మా బాబాయ్ వాళ్ళు కొంచెం చూసి రేకులు వేసిండ్రు. ఇంకా ఆయన వెల్డింగ్ వర్కే చేస్తాడు మా బాబాయ్ కాబట్టి రేకులు కూడా కొంచెం మా పరిస్థితి చూసి ఆయన హెల్ప్ చేసి తక్కువకి వేసిండు రేకులు. అది వేసినాక కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఏదో భయం అన్న, షార్ట్ సర్క్యూట్ ఉంటుంది చిన్న బోర్డు, ఇక ఎప్పుడు ఏమైతుందని ఇంకా అదొక ప్రాణం ఇట్లా ఉంటది. ఇంకా ఎక్కువ వాన వచ్చింది అనుకున్న వడగల్ల వాన, రేకులు టప్పటప్ప సౌండ్ వస్తాయి, ఒకటి అది వస్తాయి వాటర్, కానీ ఇప్పుడు నార్మల్ గా పడుతుంది కాబట్టి సౌండ్ వస్తాయి, కానీ ఫుల్ వర్షం వడగల్లు పడ్డప్పుడు ఇది ఆవిరి ద్వారా కూడా కింద పడతాయి చుక్కలు. ఇట్లా గిన్నెలు పెట్టుకోవాలి అక్కడిక్కడ, ఇంకా కొట్టుకు పెడుతుంది కదన్న, గిన్నెలు పెట్టుకోవాలి, ఇక మంచం మీద కూర్చోవాలి, గిన్నెలు పెట్టుకుని కూర్చోవాలి. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నేను, మా మమ్మీ, మా చిన్న తమ్ముడు. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడు అక్కడ ఇంటి వేరే ఊరు అన్న మాది, కానీ బ్రతుకు తెరువు కానీ ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఆడ ఉంటాడు వాడు, అతనికి కూడా ఆస్తమా ఉంటది, అంటే మా మమ్మీ కొంచెం భరించుకోగలుగుతుంది, కానీ అబ్బాయి బాడీ మొత్తం హీట్ ఉండాలి ఎప్పుడు. అసలు కొంచెం చల్లగాలి వచ్చిందంటే ఇక బ్రతికే వరకు తెలియదు, ఇంకా ఫుల్ ఘోరంగా వస్తుంది అన్న ఆస్తమా, మస్తు ఇట్లా అంటాడు. ఇంకా అసలు ఆయన కోసం ఇక అక్కడ అప్పుడు కూడా ఇల్లు ఎవ్వరు ఇవ్వలేదన్న. ఆ ఊర్లో మేము చిన్న కనీసం ఒక్క గుడిసె బాత్రూమ్ అంత ప్లేస్ దొరికినా చాలని ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేసి, కొంతమంది మేము భూమి తీసుకుందాం అంటే కూడా వీళ్ళు మన ఊర్లో ఉండడం ఎందుకు అనేసి భూమి కూడా తీసుకోకుండా ప్లాన్ చేసిరన్న. అంటే ఎందుకు, ఇంకా ఏమో వీళ్ళు రావడం ఎందుకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ ఉందనుకో, మేము ఈ ప్లేస్ తీసుకుంటాం, మాకు ఇవ్వండి, మాకు లేదు పండగలు పబ్బాలు, ఈ ఊర్లో మాకు ఎవరు తెలియదు అన్న. ఒక షాప్ కాడికి వస్తేనే మంచిగా బతుకు దొరికొస్తాం అని మాట్లాడుకుంటాం అంతే, కానీ అక్కడ ఉండాలి పండగలకు పోయినా వాళ్ళ ఇంట్లో పడితే వీళ్ళ ఇంట్లో పడితే ఓడెందుకు అని భూమి మాట్లాడుకుంటే, మేము ఈ భూమి తీసుకుంటాం అని మాట్లాడుకొని వస్తే వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మాకు ఇవ్వండి నా భూమి వాళ్ళు కొనుక్కొని మాకు ఇవ్వకుండా చాలా ప్రయత్నాలు చేసిండ్రు. అయితే మా ఊర్లో విజయమ్మ పెద్దమ్మ అని ఉంటుంది రెడ్డిస్, ఆ పెద్దమ్మ ఉండి పాపం వీళ్ళకి ఏం లేదు, మా డాడీ ఫుల్ తాగోతోడు, ఆ వేరే వేషాలు వేస్తాడు, పాపం ఆ షాప్ తీసేసినా వీళ్ళకి ఒక ఇల్లు అనేది ఉండాలి అని చెప్పేసి దేవుంది ఆయన, ఆమె అయితే మాకు తక్కువకు చిన్న ప్లేస్ ఇచ్చిందన్న. అది కూడా ఇంత ఉంటది, ఒక ఈ మంచం రెండు మంచాలు అంత ఉంటది, రెండు ఇంకా అది ఇచ్చిండ్రు. ఆడ పెట్టుకొని వాడి ఇడికి వస్తే ఆస్తమ భరించుకోలేడు అని ఆనే అన్ని ఫెసిలిటీస్ అక్కడనే సెట్ చేసేసిన, ఇక ఒక మంచం దుప్పట్లు అన్ని ఇంకా అక్కడ సెట్ చేసేసి ఇంకా అక్కడ పెట్టేసినాం. ఇప్పుడు నువ్వే అంటున్నావు ఆస్తమ అని చెప్పేసి, ఇప్పుడు వర్షం పడుతుంది వాడు ఒక్కడే ఆడుంటాడు, వాడికి ఏమన్నా అయితే ఎవరు చూస్తారు? స్ప్రే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, మా అన్న ఉంటాడు బుగ్గస్వామి అని, మా అన్న ఉంటాడు, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటది, ఏమన్నా సీరియస్ అయినా తీసు వెళ్తారు. మా మమ్మీ అక్కడ ఉండొచ్చు అన్న, కానీ మేము షాప్ బంద్ చేసుకొని పోతే ఓపెన్ టప్ ఉంది కదా, సామాన్ తీసుకొని వెళ్ళిపోతారు. మొన్న రీసెంట్గా అక్కడ వెనకాల కుర్చీలు పెడితే 3 కుర్చీలు తీసుకొని పోయారు. ఆడ రుసుమ అన్న ఉంటాడు, అన్న చూసి కుర్చీలు ఎవరు తీసుకోవారో చెప్తే మళ్ళీ వాళ్ళ దగ్గర గొడవ పడి మా కుర్చీలు మేము తెచ్చుకున్నాం. ఇంకా ఒక్కరోజు కూడా ఇది వదిలేసి పోనీకి రాదన్న. ఇది ప్లేస్ మనదేనా? కాదన్న, రెంట్కి. దీనికి కూడా రెంట్? ఎంత దీనికి రెంట్? ఇంకా 8,000 8,000. సో అంటే మరి మంచిగా నడుస్తుందా షాప్? ఇంకా నడుస్తుండ అన్న మా నాన్న ఉన్నప్పుడు, కానీ మా నాన్న వెళ్ళిపోయినాక నడవట్లేదు తక్కువ. చిన్న తమ్ముడు ఏం చేస్తుంది? చిన్న తమ్ముడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయ్యండి అన్న రీసెంట్గా. ఓకే సరే, ఒకసారి మొత్తం చూద్దాం ఇంకా బయటకు వెళ్ళేదా.
అంటే మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ పక్కనే ఇక్కడ మీటర్లు ఉన్నాయి. నిజంగా తిని అన్నట్టు షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం కాలిపోతుంది. పక్కనే వాటర్ ఉన్నాయి, ఎప్పుడైనా కానీ ఈ వాటర్ ఇక్కడ పెట్టొద్దు. వాటర్ ఎందుకు పెడుతురు ఇక్కడ? ఇంకా వేరే ప్లేస్ సెట్ అవ్వట్లేదు. సో మనం అక్క నుంచి ఇక్కడ వరకు చూస్తే మొత్తం స్టార్టింగ్ లా వంట చేయడానికి అవి మొత్తం అసలు ప్లేస్ కూడా లేదు ఇట. సో ఈ నూడిల్స్ ఇవి కూడా మనం చూస్తుంటాం కదా, సో ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ సామాన్ అంతా ఇక్కడికి ఓకే. సో ఇక్కడ మొత్తం నువ్వే సామాన్ తెచ్చుకోవాలి, నువ్వే ఇక్కడ కుకింగ్ చేయాలి, నువ్వే సర్వ్ చేయాలి, అన్ని నువ్వే చేస్తావు. మా చిన్నాయన ఉంటాడు కాబట్టి నాకు సామాన్ అయిపోగానే తెచ్చిస్తాడు. ఆయన కాలేజీకి వెళ్ళిపోతాడు మా చిన్నబాబు. ఆయన కాలేజీకి అయిపోగానే నేను వండుకుంటా వండుకొని. ఓకే, ఇప్పుడు వాడు 9 గంటలకు వెళ్ళిపోతాడు కాలేజీ. 9 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 కు 5 కు వస్తుండొచ్చు కదా. 6 అవుతుంది. సో 6 వరకు ఇక నువ్వే ఒక్కొక్కటి పని చేసుకుంటా ఉండాలి. నాకు మరి ఎక్కువ అనేది లేదు కదా సార్. చాలా మంది టోటల్ 10 ఉన్నాయి ఇక్కడ మాది. అండ్లో ఎట్లుంటుందంటే మంచూరియా అవి ఇవి వెరైటీ వెరైటీ ఐటమ్ ఉంటాయి. అవును, ఇంకా మా దగ్గర ఎట్లా నేను చేయలేను కదా, ఒక ఓన్లీ నూడిల్స్ రైస్ మాత్రమే వండుతాను. ఓకే, ఇవి రెండే చేస్తాను. ఇక అన్ని చేయవు. ఇప్పుడు మాస్టర్ పెట్టుకోవాలంటే 30,000 కావాలి. రోజు 1,000 రూపాయలు లెక్క మస్తుగా అడిగినా కానీ 30,000 అంటే ఇక్కడ నడిచే గిరాకీ ఆయన కట్టలేము. ఈ కిరాయి కట్టుకోవడానికి మాకు ఈ సామాన్కే సరిపోతుంది. అందుకే దీనికి అందుకని కొంచెం కొంచెం అయినా సరే నాకు మనం వస్తే చాలా అనుకుంటున్నా. నేను వచ్చిన 10 ప్లేట్ కానీ 2 ప్లేట్ కానీ చేసుకుంటూ ఇస్తాను. ఓకే, అంటే ఇది చేసుకుంటే ఏమైనా పని చేస్తావును? ఏం పని చేయాలి, నాకు ఈ చేత కాదు, ఈ వాతావరణం బయటకెళ్ళలేదు. అదే అదే చెప్పింది అమ్మ, చెప్పింది అంటే ఆస్తమా ఉంది అమ్మకి అని చెప్పేసి చెప్పింది. సో మరి ఇద్దరు కొడుకులు నీ మాట వింటారా? వింటారు, పర్వాలేదు పర్లేదు. సో అంటే వీళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో నాకైతే మాటలు వస్తలే ఈ వర్షానికి. అంటే జస్ట్ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన జస్ట్ దిగాలంటే వర్షంలో ఎట్లనో అనిపించింది. కానీ ఈ వర్షానికి వెనుకల మొత్తం డ్రైనేజ్ ఉంది, మనం చూస్తే కూడా తెలుస్తుంది మొత్తం వాటర్ చెత్త అది ఉంది. పాపం ఏం మాట్లాడలేకపోతున్నా, అసలు మాటలు వస్తలే. ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇదంతా, సో ఇది ఒక మొన్న క్లోజ్ చేసిపోతేనే ఇటు నుంచి వచ్చి బ్యాక్ నుంచి వచ్చేసి 3 చీరలు కూడా దొంగతనం చేసిరంట. సో అంటే ఇది మొత్తం ప్లేస్ కాకుండా ఓన్లీ ఈ ప్లేస్కి 8,000. ఇక మిగతాది ఆ ఓనర్ వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నట్టు అది కూడా కొద్దిగా. అదే ఓకే. ఇక్కడ అందరు చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటారా మనతో? మంచిగానే మాట్లాడతారు, ఏమైనా హెల్ప్ కావాలంటే ఇస్తారు. వాళ్ళే చెప్తారు నీకు ధైర్యం, హోటల్ తీసేస్తే ఎక్కడ పోతావు. మా ఓనర్ అయితే చాలా మంచి. అయితే ఇంతకు ముందుకు మేము అడ్రస్ అడిగేటప్పుడు కొంతమంది మాట్లాడుతారు మీరు ఎవరు అది అని చెప్పేసి. ఎందుకు అడగొచ్చు అల్లు అన్నట్లా? ఎందుకు అడుగుతారు అంటే మా కాడ ఎప్పుడు వచ్చినా గొడవలు అవుతున్నాయి కదా. అరే ఏమి గొడవలు అయినాయి, ఎందుకు వచ్చి రావిండు? మాకంటే వాళ్ళే భయపడతారు అన్న. ఎప్పుడు గొడవలే ఇంకా అందుకని వచ్చి ఏం చేస్తారు, కొట్లాట పెట్టుకుంటారు, ఆ సామాన్ అంతా ఇసురేస్తారు, ఆగమాగం చేసిపోతారు అన్న. ఇంకా మా డాడీ వాళ్ళ రిలేషన్స్ కాదు. ఇప్పుడు మీ ఆడబిడ్డలైనా మీ ఆయన వాళ్ళ చెల్లెళ్ళు సంథింగ్ అక్కలో ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన తప్పు కానీ మీ తప్పు కాదు కదా, వాళ్ళు ఎట్లా వస్తారు? మగవాడు పత్తికి పోతాడు, మీకేమవసరం? మరి అంటే పోయిండని వదిలేసారు కదా, మీరు అవసరం లేదు కదా. మీరు కూడా ఎట్లా ఎందుకుండాలి, నీ పిల్లలు ఎట్లా, మీరు మంచిగా ఎందుకుండాలి అట్లా. ఏదో లొల్లి వాళ్ళు కొంచెం అంత మంచి ఇంటి మీనికి వచ్చి కొట్టిపోతారు మా మమ్మీని. ఒక్కదాన్ని చూసుకొని ఇక ఆటాడతారన్న వాళ్ళు. ఇద్దరు ఉంటారు మా అత్త వాళ్ళు, వస్తారు ఇక నోటికి మొక్కాలన్న మస్తు గలీజ్ మాటలు మాట్లాడతారు. ఇంకా ఈమె అంత తిరగదు నోరు సడన్ గా, ఇక మెంటల్ కూడా గలీజ్ మాటలు అట్లా తిట్టనికి రాదు. అదొకటి వాళ్ళు ఎట్లా అంటే బాగా తాగుతారు, ఆడోళ్ళు కూడా తాగుతారు, పద్ధతి ఉండే మనుషులు కారు వాళ్ళు. అసలు ఏంటంటే ఇక అవి ఏమో తిట్టుకుంటూ అట్లా ఇట్లా అది తాగినప్పుడు ఒక మాట, తాగినాక ఒక మాట అట్లా చేస్తారు. అందుకని నేను వాళ్ళ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన నువ్వు అని తల్లి కానీ వదిలేసాను. అది పోయింది పోయింది, కానీ ఉన్నది పోయినోడు అట్లా పోయినా నాకు బాగా అనిపించకుండి. మేము తీసుకున్నది 10 గుంటల భూమి తీసుకున్నాం. అది మా పక్కల, ఆ పక్కల 10 గుంటల భూమి కూడా మేము ఎందుకు తీసుకున్నామంటే మాకు బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దాంట్లో మేపుకోవాలన్నా మేపుకుంటే పొద్దుగులకు గడ్డి ఎవరి దాంట్లో ఇస్తాం. మాకుండేది కొంచెం మా ఇంటి పక్కల వాళ్ళు రెడ్డిస్ అని ఉంది, కాపుల వాళ్ళు ప్రకాష్ అని, ఆ బాబు ఉండి మాకు ఇల్లు లేదు నాయన కొంచెం మాకు జాగి అని అంటే పాపం ఆ బాబు కొంచెం జాగి ఇచ్చింది మాకు. ఇంకా మేము కూడా ఇల్లు లేకుండే అప్పుడు మా అమ్మ మా అమ్మోళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి నుంచి పిల్లలు పోయి ఉండేది. నాయన మాకు జాగలేదు ఏంటి అంటే ఆయన కూడా బాధ అనిపించింది. అరే ఎందుకని మాకు కొంచెం జాగ అంటే ఒక రూమ్ పడుతుంది, కొంచెం ప్లేస్ ఒక రూమ్ వేసుకున్నాం, రేకుల రూమే
దొడ్డు పిల్లలు సిమెంట్ పిల్లలతో వేసుకున్నాం, రేకులు వేసుకున్నాం, నాలుగు రేకులు, కొంచెం ప్లేస్ వాకి ఇట్లా లాట్రిన్ ఇట్లా ఏం లేదు అక్కడ కట్టడానికి. ఇప్పుడు కట్టాలంటే నాకు అంత స్తోమత లేదు. అది తీసుకున్నాం, 10 గుంటల భూమి ఎందుకు అమ్ముతున్నా, మా బర్రెలు కూడా మా నడిచి అక్కడ ఇక్కడ కట్టేసుకుంటాం, మా ఇక్కడ ప్లేస్ లేదు అనేసి వాళ్ళకున్న ఈ బర్రెలు వాళ్ళతో పాటు మాయ కట్టేసింది. ఇంకా తర్వాత వాళ్ళు భూమి అమ్ముతున్నారు, నాకు వచ్చి అడిగిన డబ్బులు లేవు. అప్పుడు 250,000 రిజిస్ట్రేషన్ 300,000 అయితే ఇస్తావా అంటే మా దగ్గర లేకునే అప్పుడు లేవాడు చిట్టి పైసలు వేసుకున్నాను. ఆ చిట్టి పైసలు ఎత్తి మళ్ళీ అన్నా ఇద్దామని మళ్ళీ ఈమెను కొన్ని డబ్బులు అడిగిన పెద్ద మమ్మీని అడిగితే ఆయన కూడా చెప్పిన, మా బర్రెలకు గడ్డి కైతదాక రోడ్డు దగ్గర ఉంది ఎవరిని అడగాలంటే ఆమె 100,000 రూపాయలు ఇచ్చింది. అవి ఇవి డబ్బులు వేసి మా అట్లా వేసి కొన్ని డబ్బులు వేసి ఆ జాగ్రత్త తీసుకున్నాము. తీసుకున్నాక ఈయన నన్ను ఓతుపోతూ అది ఆ రోజు కూడా ఆయన పేరు మీద ఎట్లా అంటే ఉండాలి అన్నట్టు చేసాను. ఆయన ఇట్లా చేస్తాడని నాకు తెలియదు, లేకపోతే 10 గుంటలు కూడా ఆయన పిల్లల మీద చేయాలి కాదు. నువ్వు ఓన్ గా కొన్నావు, నువ్వు మీ అక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, కానీ మీ ఆయన పేరు మీదనే చేసినావు. సో నాకు ఎందుకో మీరు నిలబడి మాట్లాడితే నాకు ఎట్లనో అనిపిస్తుంది, మనం కూర్చొని మాట్లాడదాం ఓకేనా.